రేవంత్ మూసీ పునరుజ్జీవ పాదయాత్ర బలికొండ నుంచి బీబీ నగర్ దాకా మూసీ పునరుజ్జీవ చైతన్య యాత్రలో పాల్గొంటున్న సీఎం నేడు ఏపీ సీఎం బిజీ షెడ్యూల్ డ్రోన్ ఐటీ సెమీకండక్టర్ పాలసీలపై సమీక్ష సాయంత్రం 4 గంటలకు పోలవరంపై కరెంట్ ఛార్జీల పెంపును ప్రభుత్వం విరమించుకోవాలి లేదంటే మరో విద్యుత్ ఉద్యమం తప్పదు సిపిఐ నేత రామకృష్ణ హెచ్చరిక పొలిటికల్ టర్న్ తీసుకున్న యురేనియం నిరసనలు తవ్వకాలు వద్దంటున్న దేవనకొండ ప్రజలు వైసీపీ హయాంలోనే అనుమతి ఇచ్చారంటున్న మంత్రి నిమ్మల నేడు పల్నాడు జిల్లాకు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలో పర్యటన సరస్వతి పౌరభూముల పరిశీలన పవన్ వ్యాఖ్యల్ని పాజిటివ్గా తీసుకుంటున్నాం హోమ్ మంత్రిగా ఫెయిల్ అయ్యానని పవన్ అనలేదు డిప్యూటీ సీఎంతో తాను మాట్లాడానంటూ అనిత క్లారిటీ కొమరంభీం జిల్లాలో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వ్యాపారం చేస్తూ 4 లక్షలు సంపాదిస్తున్నారు రాజన్న గారు మీరు వారి నుండి ఈ ఫార్మింగ్ సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ నిరసన కటివీ శాఖ తీరు నిరసిస్తూ రెండో రోజు నిరాహార దీక్ష ధాన్యం సేకరణపై రాజకీయమా బీఆర్ఎస్ హయాం కంటే ఎక్కువగా వడ్లుకుంటున్నాం రైతులకు ఇబ్బందులు రానివ్వమన్న ఉత్తమ్ ఏడాది పాలనలో 10 ఏళ్ల విధ్వంసం ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ముందా రాహుల్ కు కేటీఆర్ బహిరంగ లేఖ పాత టెండర్ల రద్దుకు సిఆర్డీఏ తీర్మానం కొత్త టెండర్లకి లైన్ క్లియర్ 3 ఏళ్లలో పనులు పూర్తవుతాయన్న నారాయణ మల్లన్న వ్యవహారం అధిష్టానం చూసుకుంటుంది కాంగ్రెస్ ఎమ్మెల్సీగా విమర్శలు చేయడం తగదు అందరూ ఓట్లేస్తేనే గెలిచారన్న రఘువీర్ రెడ్డి శంషాబాద్ లో నవగ్రహాల విగ్రహాలు ధ్వంసం ఎయిర్పోర్ట్ కాలనీలోని హనుమాన్ ఆలయం దగ్గర ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికుల ఆందోళన వరంగల్ జిల్లాలో చోరీ నవయుగ కాలనీలో ఇంటి తాళం పగులగొట్టి దొంగతనం సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వృద్ధ తల్లిని వదిలేసిన పిల్లలపై కేసులు సీనియర్ సిటిజన్ యాక్ట్ కేసు నమోదు పత్తికొండ ఘటనని సుమోటోగా స్వీకరించిన పోలీసులు తెలంగాణలో నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ వచ్చే సంవత్సరం జనవరిలో పరీక్ష ఈ నెల 20 వరకు అప్లికేషన్ల స్వీకరణ గాంధీ విగ్రహాన్ని కూల్చేసిన దుండగులు నిజాంపేట మున్సిపాలిటీలో ఘటన మందుబాబుల పనే అంటున్న వాకర్స్ అల్లూరి ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు పాడేరులో దట్టంగా కురుస్తున్న పొగమంచు మేఘాల కొండ దగ్గర పర్యాటకుల రద్దీ తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల టైం 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి పూజలు పుట్టలో పాలు పోస్తున్న మహిళలు ఉదయం నుంచే బారులు తీరిన భక్తులు ఢిల్లీలో డేంజర్ బెల్స్ రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్య తీవ్రత అక్షరధామ్ పరిసర ప్రాంతాల్లో క్షీణిస్తున్న గాలి నాణ్యత ముడా స్కామ్ లో కీలక మలుపు సిద్ధరామయ్యకి మైసూరు లోకాయుక్త పోలీసుల నోటీసులు రేపు విచారణకి రావాలని తాఖీదులు